अंदर दशाब्दी उत्सव कार्यक्रम भागना राष्ट्र एर्पाटु कोसम असूर भाषी अमर को मौन पाड़ा अंदर लेचि तमु लेचि सारी अमर को निवाद दिग्विजय केसीआर गारी प्रजा संक्षेम देशा दिक्सूचिला कार्मिक हक्कुलनु गतंलो हक्कुलनु साधिंचुकोनि तुम्मिदि संवत्सरालु पूर्तयिंदि पदव संवत्सरंलो अडिगेडुतुन्नटुवंटि शुभ संदर्भंगा रामगुंडंलो केसीआर गारी परिपालनलो दशाब्दि प्रगति यात्र पेरिट ईरोजु समावेशान्नि मनं निर्वहिंचुकोवडं जरुगुता उंदि 2001 लो टीआरएस पार्टी ओक उद्यम संस्थगा प्रारंभमैन रोजु आनाडुन्नटुवंटि परिस्थितुलु मीकंदरिकी तेलुसु चंद्रबाबु नायुडु परिपालनलो मन वारसत्व उद्योगालु पोयिनि చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులందరూ కూడా రోడ్డు మీద పడి ఇలా కరెంటు కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బషీర్ బాగ్లో పోలీస్ కాల్పులతోని రైతులందరూ కూడా కాల్చివేయబడ్డారు ఆ సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఈ ప్రాంత ప్రజల బతుకులు మారవు అందరికి న్యాయం జరగాలంటే అన్ని వర్గాలు సుభిష్టంగా ఉండాలంటే స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హక్కులు మాత్రం ఇలా రావడం లేదు కాలరాయబడుతున్న ఈ యొక్క సమస్య పాలనలోని మన ఉద్యమ నాయకుడు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీని ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇలా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి మల్లన్న గారి మేమందరం కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భం ఆ రోజు నా వయసు 28 ఏళ్ళు ఈ రోజు 50 ఏళ్ళు 14 ఏళ్ళ ప్రస్థానంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కోసం ఆహార్ మిషన్ ఉద్యమ కార్యచరణ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఒక్కటి చేయడం కోసం అనేక ఉద్యమ కార్యచరణలు ముందు నడిపినాం 2009 లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 15 కాలంలో రైతులకు 24 గంటల కరెంట్ నుంచి మొదలుకొంటే ముసలి తల్లులకు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటే ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభం చేసి అమలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్పగా పరిపాలన చేస్తా ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఎన్నడూ కూడా వీళ్ళు మన కోసం మన హక్కుల కోసం నిలబడి మాట్లాడినట్లు కాదు కాంగ్రెస్ నాయకులేమో ఆ రోజు ఉద్యోగాలు ఉన్నటువంటి దాన్ని 60,000 ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా 60,000 పరిపాలనలో కార్మికులకు సింగరేణికి నష్టం చేసినటువంటి వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు డిపెండ్ చేసిన కూడా మన నాయకత్వం అంతా కూడా చెప్పింది
ఇంత గొప్పగా మరి ఈ పరిపాలన నడుస్తున్నటువంటి ఒక క్రమంలో మరి ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ ఈ నాయకులందరూ కూడా ఇలా కేసీఆర్ గారిని అనేక విధాలుగా అనేక ఇబ్బందులుగా మాట్లాడుతున్నారు అంటే మనమందరం కూడా మరి ఇంత గొప్ప పథకాలను ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారికి అండగా ఉందామో వద్దా అవును కేసీఆర్ గారికి అండగా ఉందా అన్నటువంటి చేతులు ఎత్తారన్న కార్మిక అమలా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వానికి అండగా సరే ఎక్కడైనా చిన్న చితక సమస్యలు ఉంటే ఉండవచ్చు కాక వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తాం వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తాం ఆనాడు పదవులు లేని రోజే వస్తదో రాదా అనుకున్నటువంటి తెలంగాణ కోసమే నిలబడ్డటువంటి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మేమందరం కూడా లాఠీలకు తూటాలకు పోలీసులకు ఎక్కడ కూడా భయపడలే కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసినా కూడా భయపడలే 1200 మంది యువకులను బలిదానం తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఎక్కడ కూడా ఉద్యమ కార్యాచరణను ఆపలే ఇలా అధికారంలో ఉండి పార్టీ మాత్రమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమే అని ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తానన్నా ఈరోజు రామకొండ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు ఆనాడు ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యమంలో 14 ఏళ్ళు పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి మాటలు మాట్లాడిండ్రు తెలంగాణ వస్తదా ఈ కోర్పడి చెందరికి పని లేదు తెలంగాణ పిచ్చిపట్టింది అని చెప్పేసి మాట్లాడి 2009 ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కూడా ఈయనే ఎమ్మెల్యేగా అయితేడా ఈ కార్పొరేటర్ గా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడు ఇట్లా అవమానాలు చేసేటువంటి వాళ్ళు ఇలా అనేక విధాలుగా ఆ యొక్క మన కుట్రపూరితంగా అభివృద్ధి మీద మాట్లాడేటానికి వాళ్ళ అర్హత కూడా లేదు ఎందుకున్నారంటే కోట్లాది రూపాయల నిధులు తెచ్చినాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇలా ప్రజల ఆమోదం పొందేటువంటి విధంగా రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని రామగుండంలో గెలిపించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో వాళ్ళు లేనిపోయినటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రలను నా కార్మిక అన్నలందరూ కూడా తిప్పి కొట్టాలని రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎడిగిరవేయాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అయినారు 2014 66 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 2018 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఇంత గొప్పగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కాంగ్రెస్ కు సంబంధించిన పరిపాలన కేసీఆర్ గారు కేటీ రామన్న గారు కృషి చేస్తున్నారు తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడం కోసం మీరందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కల్పాలని ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తూ రమేష్ రవి దాకుంటే.